హైదరాబాద్ అన్నది వందల సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతూ వస్తున్న మహానగరమే. దీన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఆధునిక హైదరాబాద్ నిర్మాణంలో సీమాంధ్ర ప్రజల కృషి కూడా ఉంది. దీన్ని ఎవరూ కాదనలేరు. కానీ తెలంగాణ ఉద్యమం కారణంగా రాష్ట్రం రెండుగా విడిపోవడంతో హైదరాబాద్ తెలంగాణకు పరిమితమైపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అమరావతిని నిర్మిస్తానని 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు చెప్పినా ఆ పని చేయలేకపోయారు. అమరావతి నిర్మాణం దాదాపు సాధ్యం కాదు అన్నది కూడా తేలిపోయింది. లక్షల కోట్లు తీసుకెళ్లి అమరావతిలో పోస్తే తప్పించి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నేపథ్యంలో అమరావతి నిర్మాణం ఇక సాధ్యం కాకపోవచ్చు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పటికీ కూడా 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు పెద్దగా ఆ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న దిశగా ప్రయత్నాలైతే చేయలేదు. కానీ లక్షల కోట్లు తెచ్చి అమరావతిని నిర్మించడం కంటే ఇప్పటికే ఉన్న ఒక విశాఖను మరింత అభివృద్ధి చేసి మహానగరంగా ఆంధ్రప్రదేశ్కు ఒక వజ్రంలా తయారు చేయాలి అన్నది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆలోచన. ఈ ఆలోచన నేపథ్యంలోనే విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇలా రాష్ట్రంలో 3 రాజధానుల కాన్సెప్ట్ పైన ప్రస్తుతమైతే కాస్త గందరగోళ పరిస్థితి నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్ని కాస్త హేళన చేసేలా ఒక కార్యక్రమంలో నవ్వడం అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైదరాబాద్ ఘనకీర్తిని ఆయన చెప్పుకుంటూనే దేశంలోని మిగిలిన నగరాలపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ, బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ, ముంబైకి 3 వైపులా సముద్రం ఉంది, అదేవిధంగా చెన్నైలో నీటి కష్టాలు ఉన్నాయి, ఏ కష్టాలు లేని ఎలాంటి ఇబ్బందులు లేని ఒక నగరం హైదరాబాద్ మాత్రమేనని చెప్పారు. అలా హైదరాబాద్ను తనకు తాను పొగుడుకునే వరకు పరిమితమై ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. అదే సమయంలో నిన్న ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు కూడా హైదరాబాద్కు లాభిస్తున్నాయి, హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభిస్తున్నాయి అంటూ హరీష్ రావు తన ప్రసంగంలో కాస్త నవ్వారు. అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్ని హేళన చేసేలా కాస్త నవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ విషయంలో అభిప్రాయం పొరపాటు అని ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో అనిశ్చితి హైదరాబాద్కు తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడుతుంది, దీర్ఘకాలికంలో కానే కాదు అని ఐవైఆర్ కృష్ణారావు స్పష్టంగా చెప్పారు. ఒక్కసారి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కుదుట పడితే హైదరాబాద్ బెంగళూరులను తలదన్నే స్థాయిలో విశాఖపట్నం అభివృద్ధి చెంది తీరుతుందని ఐవైఆర్ కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. తూర్పు తీరంలో విశాఖపట్నం అన్నది మరో ముంబై నగరంగా మారబోతోందని కూడా ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అనిశ్చితి కారణంగా హైదరాబాద్కు శాశ్వతంగా ప్రయోజనం ఉంటుందని హరీష్ రావు అనుకోవడం పొరపాటు అని కూడా ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో అనిశ్చితి మరెంతో కాలం కొనసాగే పరిస్థితులు కూడా లేవని, విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా అనిశ్చితికి తెరదింపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది అని కూడా ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఒకటి మాత్రం అంగీకరించాల్సిందే, 0 నుంచి మొదలుపెట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని నిర్మించుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్కు ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పటికే అన్ని హంగులు ఉన్న విశాఖపట్నం పైన ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకొని అక్కడ ఫోకస్ పెట్టి పెట్టుబడులను విశాఖపట్నంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తే మాత్రం విశాఖపట్నం అన్నది ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్దన్నలాగా నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరిగి తలెత్తుకు నిలబడే స్థాయికి ఆంధ్రప్రదేశ్ను విశాఖపట్నం తీసుకెళ్తుంది అని చెప్పడంలో మాత్రం ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.